అలాగే తదుపరి రాశి అయినటువంటి సింహ రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో విద్యా ఉద్యోగం వ్యాపారం సంతానం అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఈ విధంగా ఉండబోతోంది. వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి? ఈ సింహ రాశి జాతకులకి ఒక విధంగా చెప్పాలంటే శుభవార్తలు అనేక కనబడుతుంటాయి. కానీ అదే శుభవార్తల్ని 10 మందికి త్వరగా చెప్పకుండా ఆలస్యంగా చెప్పడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇక ఈ శుభకృతనామ సంవత్సరంలో సింహ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ముక్కు మీద కోపం కూడా ఎక్కువగా వస్తుంటుంది. వారికి మొత్తం మీద ఈ శుభకృతలో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అంటే 55% అనుకూలంగా ఉంటుంటుంది. 45% మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. 55% లబ్ధిగా ఉన్నది కనుకనే వారు ఒక్కోసారి కాళ్ళు ఎగరేస్తారు, నన్ను మించిన వారు లేరు అంటుంటారు. దానివల్ల ఒక్కోసారి ఆవేశంగా మాట్లాడతారు కనుక భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా గురుచండాల యొక్క ప్రభావం జరిగేటువంటి 192 రోజులు అంటే ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 31 తేదీ మధ్యకాలంలోనే ఈ ఆవేశాల పర్వం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవేశాలు కుటుంబంలో కనుక వ్యక్తులతో ఆవేశపడితే పర్వాలేదు, కానీ బయట వ్యక్తులతో కనుక ఆవేశపడితే అది సారీ చెప్పడమే కాదు, ఒక్కోసారి కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే త్వరితంగా అనుకూల పరిస్థితులు వస్తాయి. రుణభారం తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రుణభారం తగ్గించడానికి అవకాశం ఉండవు. ఆదాయం వస్తుంటుంది, కానీ రుణం తీర్చుదాం అనుకుంటే తీర్చలేకపోతుంటారు, ఏదో ఒక వాయిదా పడుతుంటుంది. ఇక వృత్తి ఉద్యోగం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఇక వివాహ నిర్ణయాలు కావచ్చు, వీటిల్లో ఒక్కోసారి అనుకూలత వచ్చినప్పటికీ ఏదో ప్రకారం అనుకూలత వెంటనే చెప్పేస్తారు. కనుక వెంటనే వాడి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, చెప్పకపోతే నిద్రపోరు. అందువల్ల మీకు అనుకూలతలు కలిగిన చిన్నపాటి వ్యతిరేకతలు వచ్చినా వాటిని కొంతకాలం గోప్యంగా 4-5 రోజులు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 14 నుంచి మే 14 దాకా మీ రాశి అధిపతి అనేటువంటి సింహరాశికి అధిపతి రవి, ఆ రవి రాహువుతో కలిసి ఉంటాడు. దానికి తోడు ఆ రాహువుపైనే కుజుని యొక్క చూపులు కూడా ఆగస్టు 74లో 74 రోజులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు కంట్రోల్గా ఉండాల, కోప ఆవేశానికి వెళ్ళకూడదు. ఆవేశం వెళితే అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఉద్యోగ విషయంలో కూడా ఆ సమస్య పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అందుచేత కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 రోజుల్లో శనివారం పూట రాహుకాలం అనేది 9 to 10:30 రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలంలో పులుపు పదార్థాన్ని, ఏదైనా చింతపండు అయినా సరే పులుపు పదార్థం కొద్దిగా తీసుకొని కొంచెం నాలుక మీద పెట్టుకొని చప్పరించడానికి, చింతకాయ పచ్చడైనా సరే కనుక చప్పరించడానికి ప్రయత్నం చేయండి. అలా చేసే ముందు ఏమొస్తుంది అనుకోవచ్చు, అలా చేసే వల్ల మీలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ రాహుకాల సమయంలో ఈ పులుపు వలన కొన్ని మార్పులు వచ్చి కొన్ని మాటలు వ్యతిరేకంగా మాట్లాడకుండా అనుకూలంగా మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి.